ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి గెలిచిందన్న విషయం తెలిసిందే. నంద్యాలలో పింఛన్లు ఆపేస్తామని, రేషన్ కార్డులు తీసేస్తామని ఓటర్లను బెదిరించారు టీడీపీ నేతలు. ఆ కారణంగానే నంద్యాలలో అధికార పార్టీ విజయం సాధించిందనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన నిజాలు బయటపెట్టారు. అధికార టీడీపీ ఏ విధంగా విజయం సాధించిందో గుట్టురట్టు చేశారు ఆయన. నంద్యాలలో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందని, ఆధారాలతో సహా ఆయన సంచలన నిజాలు బయటపెట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి నంద్యాల ఉప ఎన్నిక గురించి బయటపెట్టిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ప్రతి డ్వాక్రా మహిళ బ్యాంకు ఖాతాలో 4,000 రూపాయల చొప్పున అధికార పార్టీ జమ చేసిందని ఉండవల్లి తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన మీడియాకు చూపించడం విశేషం. జూలై 17 నుంచి ప్రారంభించి నెల రోజుల్లో ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈ నగదు వేశారన్నారు ఆయన. మిగతా ప్రాంతాల్లో కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు వేశారేమోనని కనుక్కుందామని రాజమండ్రి పాలకొల్లు బ్యాంకుల్లో పనిచేస్తున్న తన మిత్రులకు ఫోన్ చేసి అడిగానని ఉండవల్లి చెప్పారు. నగరపాలక ఎన్నికలు జరిగిన కాకినాడలోనూ డ్వాక్రా ఖాతాల్లోనూ డబ్బులు వేయలేదంటూ ఆయన తెలియజేశారు. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఒక్క నంద్యాలలోనే డ్వాక్రా మహిళల అకౌంట్లలో 4,000 రూపాయల చొప్పున జమ చేశారని ఉండవల్లి చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఇది ఈసీకి ఫిర్యాదు చేయవలసిన అంశం అంటూ ఆయన తెలియజేశారు. సచ్చీలుడు, నీతి నిజాయితీకి మారుపేరైన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.